వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అరుదైన అవార్డు ప్రకటించింది. అదేనండి పద్మ విభూషణ్. మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్యుడి నుండి ఇక్కడున్న ప్రజా జనాలకు అందరికీ చిరంజీవి అందరికీ పరిచయస్తుడు. తాను ఇప్పటికే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించిండు. ఎన్నో కళలతో తాను ఇప్పటికే చలనచిత్ర రంగంలో తనదైన శైలిలో తాను ఒక ఉన్నత స్థానాన్ని పొంది ఉన్నాడు. అలాంటి చిరంజీవి గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్, అభిమానులు వారి ఆనందం ఎలా ఉండబోతుంది? మరి ఇట్లాంటి అరుదైన గౌరవం చిరంజీవికి దక్కింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మనం ఒకసారి మనం తెలుసుకుందాం వారి మాటల్లో. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్, అభిమానులు మనతో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము. చలనచిత్ర రంగంలోనే చిరంజీవి అంటే ఒక చిన్న కుర్రాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి, తెలుగు ప్రజలకు కానీ మన భారతదేశం కానీ అలాగే ప్రపంచ స్థాయిలో చిరంజీవి అంటే ఒక గౌరవం. మన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా మనతో ఫ్యాన్స్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము మరి వీరి ఆనందం ఎలా ఉండబోతుంది. సార్ నమస్తే. మీ పేరు చెప్పండి. అరుణ్ తేజ అండి. అరుణ్ తేజ గారు, చిరంజీవి గారు పద్మ విభూషణ్ కేంద్రం నుండి ఇప్పటికే ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంలో మరి మీరు ఎలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఆనందంగా అండి. మాకు ఈరోజు పండగ లాంటిది. చిరంజీవి అభిమానులు అంటేనే సేవకు ప్రతిరూపం కాబట్టి చిరంజీవి గారికి అవార్డు రావడం, గత 18 సంవత్సరాల క్రితం పద్మభూషణ్ అవార్డు రావడంతో మేము అసలు తట్టుకోలేకపోయినాం. అలాంటిది ఈ 18 సంవత్సరాల క్రితం మరి ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం నిజంగా చిరంజీవి అభిమానులు చేసుకున్న అదృష్టంగానే భావిస్తాం. నేను మా అన్నయ్యకు ఈ అవార్డులు కొత్త ఏం కాదు, కాకపోతే పద్మభూషణ్ కొంచెం పెద్ద ఉన్నతమైనది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. ఆయన చేసిన సేవలు కానీ, ఆయన సాంఘిక సినిమాల పరంగా అయినా, ప్లస్ సోషల్ వర్క్ వర్క్ ద్వారా కానీ ఆయన చేసిన సేవలకు గుర్తింపు నిజంగా రావడం మాకు నిజంగా చాలా ఇష్టం అనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన మున్ముందు కూడా అభిమానుల కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మేము మొన్న అతని దగ్గరలో చిరంజీవి మీటింగ్లు కూర్చున్నప్పుడు, ఎందుకంటే నేను సంపాదించింది నా పిల్లలకు చాలు, నా అభిమానుల కోసం నేను ఖర్చు చేయడానికి ముందుకు వస్తాను, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రతి అభిమానికి ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కార్డు కానీ అలాంటివి చేసి ప్రతి డిస్టిక్కు ఒక స్వచ్ఛందంగా ఏదైనా ఒకటి అభిమానుల కోసం పెట్టాలన్న అనే ఆలోచన రావడం నిజంగా మా అభిమానులకు అది అదృష్టం అనిపిస్తుంది. కానీ మా చిరంజీవి గారు నిజంగానే ఇంకా మాకు చిన్న వెల్త్ కూడా ఉన్నది. ఖచ్చితంగా మేము భారతరత్న అవార్డు అనేది చిరంజీవి గారికి ఖచ్చితంగా రావాలనైతే మేము మనస్ఫూర్తిగా మా సిరిసిల్ల జిల్లా నుండి అభిమానులందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే నిజంగా మాకు ఆయన అది వచ్చిన రోజు నిజంగా మేము అది మాకు మా దేవునికి నిజంగా అది ఒక ప్రసాదం లెక్క అనుకుంటాం మేము. కాబట్టి మా చిరంజీవి గారికి నిజంగా భారతరత్న మున్ముందు కూడా రావాలని నిజంగా మేము వారికి కోరుకుంటున్నాం. ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పటికే బ్లడ్ డొనేషన్ అని చెప్పి ఇట్లాంటి మన కరోనా టైంలో కూడా ఎన్నో సోషల్ సంబంధించినటువంటి వీళ్ళందరికీ ఒక హెల్ప్ అనే చేయడం జరిగింది. మరి కరోనా టైంలో కూడా చలనచిత్ర పరిశ్రమలో కూడా కొంతమంది సినీ కళాకారులను కానీ అలాగే ఇతరత్ర ప్రజలను కానీ ఆదుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ బ్యాంక్ తోటి ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నటువంటి ఏ పేషెంట్ కానీ ఒక కాల్ చేస్తేనే బ్లడ్ డొనేషన్ లాగా అందరికీ ఒక బ్లడ్ బ్యాంకును స్థాపించి ఉన్నత స్థాయిలో తను ఉన్నాడు. మరి మీరు అభిమానుల తరపున ఇప్పటివరకు ఏమైనా బ్లడ్ ఏమైనా డొనేషన్ చేశారా? ఇందులో మేము సంతోషదగ్గ విషయం ఏంటంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు స్టార్ట్ చేసిన తర్వాతనే ఇప్పుడు సిరిసిల్ల జిల్లా, అంతకుముందు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లానే నెంబర్ వన్ పొజిషన్ ఉంది స్టేట్లో, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ దాంట్లో. అందులో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. ఇప్పటివరకు నేను 81 సార్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే నా మిత్రులు కూడా చాలామంది సిరిసిల్ల జిల్లాని ఇప్పటికీ బ్లడ్ డొనేషన్లో ఫస్ట్ ఉన్నది. అంతేకాకుండా మీరు అన్నట్టుగా కరోనా టైంలో సిరిసిల్ల జిల్లాకే ఫస్ట్ ఆక్సిజన్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది చిరంజీవి గారు. నిజంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ఇచ్చిన దాన్ని కూడా మేము అభిమానులు అందరం సిరిసిల్లకి సంతోషంగానే అతను మిత్రులు తోటి మిత్రులు కానీ, వెమ్లో నుంచి ప్రవీణ్ జితేందర్కి మిగతా వాళ్ళందరూ వాళ్ళ మిత్రులు కానీ రాత్రి పగలు తండ్రికి వస్తే కొడుకు పెట్టలేని పొజిషన్లో, కొడుకు వస్తే తండ్రి కూడా దూరంగా ఉన్న పొజిషన్లో మేము ధైర్యం చేసి మా ఫ్యామిలీకి మేము దూరంగా ఉండి మా చిరంజీవి గారి పేరు కాపాడాలని చెప్పేసి ప్రతి ఎవ్వరికి కరోనా వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమే దగ్గరుండి సరఫరా చేయడం జరిగింది. ఆ చేసినందుకు కూడా మా చిరంజీవి గారు నిజంగా మా మేము చేసిన దానికి ట్విట్టర్లో ఫస్ట్ సెకండ్ డేనే ట్విట్టర్లో పెట్టాడు. వెమ్లోడ సిరిసిల్ల జిల్లా నుంచే మంచి స్థానంలో మొదటి స్థానంలో ఉన్నారు వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ దానికి తోడు
నాలుగు రాష్ట్రాలలో మా సిరిసిల్ల జిల్లానే మొదటి స్థానంలో ఉంచాను నేను. కాబట్టి అంటే అది నా ఒక్కంది కాదు, నా మొత్తం తోటి అభిమానులు అందరి వాళ్ళ కృషి వల్లనే నేను మొదటి స్థానంలో ఉంచడం జరిగింది. దానికి కూడా చిరంజీవి గారు మమ్మల్ని మాకు కృతజ్ఞత తెలపడం జరిగింది. ఇంకా మున్ముందు అతను ఏ బాధ్యత తప్ప చెప్పినా ఖచ్చితంగా నెరవేర్చి సిరిసిల్ల జిల్లాను మొదటి స్థానంలో ఇంకా ప్రతిదీ ఉంచడానికి మేము అభిమానులు అందరం ఎప్పటికీ ముందుంటాం. చిత్రసీమ పరిశ్రమలో ఈ సినీ రంగంలో ఇప్పటికే 45 సంవత్సరాలకు తాను పూర్తి చేసుకున్న వేళ ఇలాంటి అరుదైన అవార్డు రావడం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తేజ గారు వారి మాటల్లో మనకు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఫ్యాన్ ఉన్నాడు, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. గత 45 సంవత్సరాల నుండి నేను చిరంజీవికి వీర అభిమాని. ఈ పద్మభూషణ్ విభూషణ్ రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో మరి మరొక అభిమానితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు గెంటేల ప్రకాష్, మాది వేములవాడ. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకం, మా అభిమానులకు ఎంతో పండుగ రోజు. నిన్నటి రోజు కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వడము అనేది మా అభిమానులకు ఎంతో పండుగ రోజు. ఎందుకంటే దేవునితో సమానమైన మా చిరంజీవి గారు అభిమానిగా అది రావడం మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సో ఇక్కడ మనకు చిరంజీవి వీరాభిమాని ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు సంతోష్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. ఒక సినీ రంగంలోనే కాకుండా రక్తం అందక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న రోజుల్లో రక్త బ్లడ్ బ్యాంకును స్థాపించి, అదేవిధంగా ఐ బ్యాంకును స్థాపించి ఎంతోమందికి తను ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. కరోనా టైంలో కూడా తను ఆక్సిజన్ అందించాలని, ఆక్సిజన్ దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు మా సిరిసిల్లకి ఫస్ట్ ఏపీ తెలంగాణలో సిరిసిల్లకు ఆక్సిజన్లో సరఫరా చేశాడు. దానివల్ల కూడా ఎంతో మందికి ఉపయోగపడింది అది. మెగాస్టార్ చిరంజీవి బిగ్ ఫ్యాన్ మనతో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ చిన్ను, ఏంటి నీ పేరేంటి? రిషి. నువ్వు ఎవరి ఫ్యాన్? చిరంజీవి. చిరంజీవి ఫ్యాన్వా? మరి చిరంజీవి ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్నాడు, కేంద్రం ప్రకటించింది. మరి ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉన్నాను. స్వీట్స్. ఓహో, చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నువ్వు స్వీట్స్ కూడా పంచావా, టపాసులు కూడా పిలిచావా? సో ఇక్కడ ఉన్నటువంటి ఒక అభిమాని ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము. సరే చెప్పండి, చిరంజీవి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అరుదైన పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది, ఈ సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అని ఎన్నో సైన్స్ బాగా డెవలప్ అయ్యి ఇంకో అద్భుతమైన సినిమాలు ప్రదర్శించి ఇంకో గొప్ప నటుడుగా ప్రోత్సహించింది. ఎన్నో రకాలుగా ఇండస్ట్రీ సినిమా తనగా నిర్మించి మన రక్తగానం నేతగానంగా ప్రోత్సహించి ఈ శైలి రావడం మనకు ఇంకైనా ఇండియాకు లెజెండ్ అద్భుతమైన, మనకు కావలసిన అద్భుతమైన నటుడు. ఈయన మనకు ఎన్నో ఆగిపోతులను ఇంకో ఎగిరించి సవాళ్ళను విసిరించి వాళ్ళ అగ్గప్పుడుగా సినిమా ప్రదర్శన చేసి అద్భుతమైన నటులు గావించి ఈ స్థాయికి రావడం మనకు గొప్ప ఆకర్షణ తెలుసా. ఇవన్నీ వ్యక్తులలో గొప్ప ఎన్టీఆర్ అడవా ఈయననే చిరంజీవి కేవలం అంత స్థాయి ఈయనకు ఉన్నది. మెగాస్టార్ చిరంజీవి అభిమాని మనతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి అనగానే గుండెల్లోనే కాదు ఒళ్ళంతా చిరంజీవి మొత్తం అభిమానంతో నిండిపోయారని నిదర్శనం అని మనకి ఇక్కడ ఉన్నటువంటి అభిమాని తిరుపతి చెప్తున్నారు. వారి చేతిలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పచ్చబొట్టు మనకు అనిపిస్తుంది, ఇంతటి అభిమానాన్ని తాను వ్యక్తపరుస్తున్నారు. సో తిరుపతి గారు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత అరుదైన ఒక అవార్డును ప్రకటించింది, అది పద్మ విభూషణ్ అవార్డు. ఈ అవార్డును చిరంజీవి గారికి ప్రకటించింది కావున ఈ సందర్భంలో మీ అభిమానాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నావు? మాకు సార్ సంతోషం. ఎట్లానంటే పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు అవార్డు చాలా సంతోషం ఉన్నది. అంతకుముందు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు అది కూడా సంతోషం ఉన్నది. మేము టపాయిలు కాల్చుకుంటూ చిరంజీవి పుట్టినరోజు అయిపోయిన హ్యాపీ బర్త్డే అయిపోయినప్పుడు కూడా సంతోషంగా టపాయిలు కాల్చుకుంటూ ఆనాడు సెలవు తీసుకొని కూడా ఒక వర్కర్గా నేను గొప్పగా చిరంజీవితో మాట్లాడుతున్నాను. నేను అందుగురించి చిరంజీవి ఎప్పుడు కూడా చిరంజీవి లాగానే ఎదిగి ఉండాలని కోరుతున్నాను. మా అభిమానంలో కాదు, మా గుండెలో కాదు, ఎక్కడని చెప్పాలి, ఎంత అని చెప్పాలి, చేతి మీద ఎంచుకున్నాను నేను. అది 30 సంవత్సరాలు సీని మెగాస్టార్ చిరంజీవి. ఈ పచ్చబొట్టుని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది, మెగాస్టార్ అభిమానం తన చేతిలో కాదు గుండెల్లో కూడా ఒళ్ళంతా కూడా చిరంజీవి గారి అభిమానాన్ని నింపుకున్నా అని చెప్పి తిరుపతి అంటున్నారు. తిరుపతి, మరి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసాము? ఇలాంటి ఒక్కొక్క సినిమా నేను చిరంజీవి అంటే 2-3 సార్లు తక్కువ చూడాను.
బాగా ఎవరు చూడా, నెక్స్ట్ రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ తప్పక నేను ఎవరు చూడా. ఎందుకంటే అంత చిరు ఫ్యాన్స్ అంత గొప్పతనం. ఆ చిరంజీవి డ్యాన్స్ కూడా చిన్నప్పటి నుండి చేస్తూనే ఉన్నా, కానీ చిరంజీవికి ఏం చేయాలి కొంచెం ఒక్కసారి నేను కలవడం లేదు. చిరంజీవిని ఒక్కసారి కూడా దయచేసి అందరికి చెప్తున్నా నేను కలవాలని దండ పాదాల దండం చేస్తున్నా. నేను ఎట్లా అంటే ఒక వర్కర్ను ఒక ఒక కష్టజీవిని కష్టకరం పడుతూ అటు చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఇటు పిల్లలను స్కూల్లో అందరూ చదివిస్తూ కూడా ఇట్ట కష్టపడి బతుకున్నా సార్. ఒకసారి అభిమానం కొద్ది అందరికి చెప్తున్నా నేను దయచేసి నన్ను చిరంజీవిని సహకరించాలని కోరుతున్నాను. చిరంజీవి అంటే చెప్పలేనంత ప్రేమ అన్నాడు. టపకలు కాల్చుకుంటాం ఎప్పుడు ఆగస్టు 2 నాకు ఏ పండుగలు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆగస్టు 2 చిరంజీవి పుట్టినరోజు మాత్రం తొందరగా వస్తుంది. ఎందుకంటే అంత అభిమానం నిండిపోయింది ఇప్పుడు కూడా డాన్స్. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించగానే తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పి ఆనందం వెలకట్టలేంది అంటూ ఆ ఆనందాన్ని మనతో పంచుకుంటూనే తాను ఇలాంటి నృత్యం చేస్తున్నాడు. పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగానే ఇక్కడున్న ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ అభిమానులు కానీ ఈ ఆనందాన్ని మనం ఇప్పుడు కళ్ళ నిండా చూసాము. వారు చేసే డ్యాన్సులు కానీ ఈ చేతుకున్న పచ్చబొట్టు కానీ చిరంజీవి అంటే తన గుండెలో నిలిచిపోయిన ఆ వ్యక్తి అని చెప్తున్నారు. సో ఈ సందర్భంలో తిరుపతి ఇంకొకటి వీణ పడేది ఒకటి మంచిది సరే మన కోసం తిరుపతి తన సంతోషాన్ని డ్యాన్స్ రూపకంలో చూపిస్తున్నాడు. మంచి చూస్తా వీణ పడ. ఓకే క్యారెన్ తిరుపతి సో ఇక్కడ ఉన్నటువంటి అభిమాని చిరంజీవి అంటే చేతికి పచ్చబొట్టే కాదు గుండెల నిండా అభిమానాన్ని మేము నింపుకొని ఉన్నాము. ఒక సామాన్య కుటుంబం నుండి మేము ఉన్నాము, వాటి నేత కార్మికులం, చిన్న స్థాయి కార్మికులము. చిరంజీవి గారిని ఒక్కసారి కలిస్తే మా జన్మ ధన్యమైపోతుందని వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల్లో ఒక్కసారైనా చిరంజీవిని దగ్గర నుండి కలిసి అన్నయ్య అని చెప్పి ఒక షేక్ హ్యాండ్ అయినా, అన్నయ్య అని చెప్పి ఒక పలకరింపైన ఆ చిరంజీవి గారితో కలిసి ఒక చిన్న ఫోటో దిగిన ఈ జీవితానికి అర్థం ఉంటది అని చెప్పి తిరుపతి వారి మాటలో చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు చిరంజీవి గారి అభిమానము ఒళ్ళంతా తాను నింపుకున్నానని చెప్తున్నాడు. చిరంజీవి అంటేనే మెగాస్టార్ రొమాలు నిలబడుతున్నాయి. సో చిరంజీవి అంటేనే తన చేతికున్న రోమాలు కూడా నిక్కపరుచుకుంటానని చెప్తున్నాడు. సో ఇంతటి అభిమానాన్ని నింపుకున్న చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి గారికి మన సుమన్ టీవీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. తిరుపతి మా కోసం చిరంజీవి గారిది ఒక్క డైలాగ్ చెప్పు. చెప్తా సార్. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ ఆ ఇంద్రసేన రెడ్డి, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి దడదడ వీరశంకర్ రెడ్డి మొక్కగాని పీకేస్తే పీకొస్తా. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది. ఈ సందర్భంలో మరి మీరు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్? మేము చెప్పాలంటే చిరంజీవి అంటే మాకు ఎలలేని సంతోషం, అభిమానం. చిన్ననాటి చింది చిరంజీవి అంటే మేము వారి ఫ్యాన్స్. చిరంజీవి అనగానే మాకు గుండెల్లో ఉంటాడు. చిరంజీవి సినిమా పడగానే మేము ఫస్ట్ షో చిరంజీవి సినిమా పడుతుంటే ఫ్లెక్స్లు వేసి అక్కడ పోస్టర్ కాడ హంగామా చేసుకుంటూ ఆ రోజు ఒక దీపావళి పండుగలాగా చిరంజీవితో మేము అలా షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు చిరంజీవి గారి పద్మభూషణ్ అవార్డు వస్తుందంటే మాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు కూడా చూసినట్లయితే మా అన్నగారు ఆయన చిరంజీవి అంటే ఆయనకి ఇంకా మాకన్నా ఇంకా బాగా పిచ్చి అభిమానం. పచ్చబొట్టు కూడా ఒడిపించుకున్నాడు. ఇంకా అదే కాకుండా ఆయనకు చిన్నప్పటి నుండి ఆయనకు చిరంజీవి అంటే డ్యాన్సు, ఎప్పుడు చూసినా కానీ ఇటు పవర్ లూమ్స్ నడుపుకుంటూ అలా డాన్స్ చేయడం కానీ మళ్ళీ ఒకటి అదేంటంటే పాటలు పాడడం. చిరంజీవి అంటే ఆయనకి ఎంత పిచ్చా అంటే అది మాటలో చెప్పలేము.
ఒక్కసారైనా జీవితంలో చిరంజీవిని చూసి నా జన్మ చరితార్థకం చేసుకోవాలన్నది మా అన్నగారి కోరిక. అందుగురించి మా అన్నకు ఎవరైనా తెలిసిన వ్యక్తులు కొంచెమన్నా సహకారం చేసి ఆయన చిరంజీవి దగ్గర తీసుకుపోయి ఒక్కసారి చూపెట్టాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా చిరంజీవి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఎంతో ఉన్నది, మాటల్లో చెప్పలేంది కాదు. మా మనసులో ఉన్న ఫేస్ రీడింగ్ చూసి అయినా కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఒక కొందరు చెప్తారు చిరంజీవి అభిమాని అది కాదు, చిరంజీవి అభిమాని ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చూశారు మా అన్నను ఆయన ఏ రకంగా చేసిండు, ఆయన పచ్చబొట్టే కానీ ఆయన డాన్సే కానీ ఇంకా ప్రపంచం ఇంకా అని ఎన్నో ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ ఎందుకంటే ఇప్పుడు టైం సందర్భం అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడున్నంత సమయంలో ఈ రకంగా మీకు కేటాయించడం జరిగింది. చిరంజీవి గారి గురించి ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ. ఆయన గురించి చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇంకా ఎక్కడైనా సరే కానీ రాజకీయాలలో కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ చిరంజీవి చిరంజీవే, ఆయనకు సాటి ఎవరు లేరు, ఎవరు పోటీకి రారు. ఒకటి చిరంజీవి గురించి చెప్పాలంటే మనకు ఇండస్ట్రీ తీసుకొచ్చింది మన చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక బాట వేసుట్టు ఆ బాటతోటి కొన్ని వేల లక్షల మంది ఆ బాటలో నడుస్తున్నారు. కారణం దానికి చిరంజీవి గారు. ఆ చిరంజీవి స్ఫూర్తితోటి ఇలా ఎంతో మంది కుటుంబాలు ఎంతో మంది ప్రతి ఒక్కరు ఇలా సంతోషంగా ఉంటారంటే దానికి కారణం చిరంజీవి గారే. చిరంజీవి లేకపోతే ఇలా ఇండస్ట్రీ లేదు, మన ఇక్కడ రాజకీయ నాయకులు లేని ఎక్కడైనా మొదలు పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ విధంగా లెక్క పెట్టుకుంటే మాత్రం చిరంజీవి గారు మాత్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేసిండు. చిరంజీవి గారు అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఎంతో మందికి చిరంజీవి అంటే అంత అభిమానులు ఉన్నారు. గుండెలు చీల్చుకునే రకంగా చిరంజీవి గారి గురించి ఏ రకమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేనే ఉన్నాను చిరంజీవి గారి గురించి, వారి గురించి ఏం చేయడానికైనా మేము సహకారం అనేక ఎప్పటికైనా ఉంటాం రుణపడి. చిరంజీవి అంటే మాకు అంత పిచ్చి అభిమానం. అందుగురించి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మాకు ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంట స్థాయి కూడా మాకు లేదు. అంటే ఆయన లెక్క ఆయన కథ చెప్పాలన్నా కూడా ఒక మనిషికి ఓదా ఉండాలి, పలుకుబాటు ఉండే అంత శక్తి మాకు లేదు. కేవలం మేము ఒక సిరిసిల్ల కాడ వస్త్ర పరిశ్రమ సాంచల్ పవర్ లూమ్స్ నడిపిస్తాం అంతే తప్ప చిరంజీవి అంటే మా గుండెలో ఉన్న అభిమానం ఇలా మా సత్యం వారు వచ్చిరు కాబట్టి ఆ రకంగా మేము చెప్పడం జరుగుతుంది. మాకు చిరంజీవితో ఎన్నో సార్లు ఇట్లా ఇంటర్వ్యూతో మాట్లాడాలి చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాం. ఆ దేవుని దయవాలని ఇలా సత్యం గారు వచ్చారు, వచ్చిన దాంతో ఈ రకంగా మేము మీకు షేర్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు కోసం మేము ఎన్నో రోజు సంది ఎదురు చూస్తున్నాము. ఈ రోజు అవకాశం వచ్చినందుకు ఈ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎన్నో రోజుల సంది మేము ఇలా ఇంటర్వ్యూ చేస్తామని మాకు ఎన్నోసార్లు కలలు కన్నాము. ఈ రోజు సుమన్ టీవీ ద్వారా పుణ్యమని మాకు ఈ ఇంటర్వ్యూ మాకు దొరికింది. అది మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మాకు ఈ రకంగా మాట్లాడడం అనేది అందరికీ దొరకది భాగ్యం. సరే దీనికి సుమన్ టీవీ వారికి ఎంతో రుణపడి ఉంటాము. సుమన్ టీవీ వారికి మేము ఇంట్లో ఎప్పటికైనా టీవీ చూస్తాము. సుమన్ టీవీ వారు వాళ్ళ యాంకర్స్ అయినా కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి మేము చూస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు. సుమన్ టీవీ వారు మీకు ఎంతో చాలా మీకు చేతులెక్కి మొక్కాలి సారు. మీ అంత సూపర్ ఉంటే మీ వీడియోస్ అయినా మీ ఏదైనా ఒకటి కొత్త రకమైన వీడియోలు ప్రజలకు ఉపయోగపడే రకమైన సుమన్ టీవీ వారికి ఈరోజు మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి మరి ఎన్నో మా రకమైన మా అసంటి వాళ్ళను వీడియోలు తీసి ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం అండి. ఇప్పటికే తన అభిమానాన్ని ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో తను ఒక డైలాగ్ చెప్తా అంటున్నాడు. సరే ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి సార్. ఓకే సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా నా కొడక. సో మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంతటి అభిమానాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కుమార్ గారు. మెగాస్టార్ అంటే తన గుండెలో నిలిచిపోయిన వ్యక్తి అని చెప్తున్నారు. ఈ అవార్డు తీసుకున్న సందర్భంలో చాలా సంతోషంగా టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మొత్తం పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో సతీష్, సుమన్ టీవీ, సిరిసిల్ల.